రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు కర్నూలులో వీర మహిళా జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశం కార్యక్రమానికి ఈ నెల 21న శనివారం ఉదయం 10 గంటలకు పరిణయ ఫంక్షన్ హాల్ మౌర్య ఇన్ కర్నూలులో హాజరవుతారని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ మైలేరి మల్లయ్య తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గ మండల గ్రామ బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు దిశగా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అయినటువంటి కొణిదెల నాగబాబు గారు కర్నూలు జిల్లా పర్యటన భాగంగా శనివారం కర్నూలు జిల్లా 14 నియోజకవర్గాల వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తల క్రియాశీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము కర్నూలులో మౌర్య ఇన్ హోటల్లో పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాలను నిర్వహించడం జరుగుతున్నది. జనసేన పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. కనుక ఉదయం వీర మహిళల మీటింగు, మధ్యాహ్నం జనసేన నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలులో. కనుక ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క జనసైనికుని కార్యకర్తకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కర్నూలు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం దిశగా ఈరోజు శనివారం కర్నూలులో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాగబాబు గారి సలహాలు సూచనలతో నియోజకవర్గ కమిటీలు అయితేమి, మండల కమిటీలు అయితేమి, గ్రామ స్థాయి కమిటీలు, అలాగే బూత్ స్థాయి కమిటీలను కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని రాబోయే 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలు బలోపేతం దిశగా దిశానిర్దేశం చేయడానికి పెద్ద నాగబాబు గారు కర్నూలు శనివారం ఈరోజు మనకు అందరికీ దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కానీ వందల ఎకరాల ఆస్తులు సంపాదించు పొలాలు, వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకునే రోజుల్లో జనసేన పార్టీని స్థాపించి రెండు చోట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజల తరఫున అలపెరగని పోరాటం చేస్తూ ఎవరైతే కౌలు రైతులకు అప్పుల బాధతో చనిపోయినటువంటి కౌలు రైతులకు కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి గెలిస్తే వందల కోట్లు కూడబెట్టే రాజకీయ నాయకులు ఉన్న రాజకీయ వ్యవస్థలో తన కష్టార్జితంతో తన చెమటోల్చి కష్టపడిన డబ్బులతో సినిమాలు తీసుకుంటూ అటు పార్టీని నడుపుకుంటూ అలాగే ప్రజాసేవ చేస్తూ మరి ఈరోజు తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో 30 కోట్ల రూపాయల దాదాపు కౌలు రైతులకు ఈరోజు ఆయన ఆర్థికంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. మరి అటువంటి నాయకుడిని 2024లో ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, రైతుల మీద, ప్రతి ఒక్కరి మీద ఉందని నేను ఈరోజు అందరికీ పిలుపునిస్తున్నాను. పంచాయతీతో నిస్వార్థంతో
ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి నాయకుడిని కూడా ఆ పార్టీని ఆదరించవలసిన అవసరం ఆళ్ళగడ్డ ప్రజలు కూడా ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను.